హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో గత రెండు నెలలుగా మన ఛానల్లో రేషన్ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరియు రేషన్ కార్డులో యాడ్ అవ్వని లేదా డిలీట్ చేయబడిన మెంబర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ వచ్చింది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కార్డుల జారీకి రంగం సిద్ధమైంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ రోజు నుండి ప్రారంభం కానుంది అర్హులైన పేదలకు రేషన్ కార్డులను అందజేస్తారు మూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను ఇస్తారు రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు పౌర సరఫరాల శాఖ సమాచారం ఇచ్చింది సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది లబ్ధిదారులకు ప్రస్తుతం నూతన కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ధృవీకరణ పత్రం అందిస్తామన్నారు ఆ తర్వాత త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ప్రింట్ చేసి ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు తెలిపారు పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని వెల్లడించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు ఆయన నూతన లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందించనున్నారు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం ఇవ్వనున్నారు గత నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య నాలుగు లక్షల నలభై ఆరు వేల నూట అరవై తొమ్మిదిగా ఉంది వీటిని అన్ని దశల్లో పరిశీలించి డూప్లికేట్ కార్డు లేకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోలాల నుంచి పరిశీలించామన్నారు అందులో మూడు లక్షల తొమ్మిది వేల ఎనభై మూడు మందిని అర్హులుగా తేల్చారు అధికంగా హైదరాబాద్లో యాభై ఆరు వేల అరవై నాలుగు మందిని అర్హులుగా తేల్చగా రంగారెడ్డిలో ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది మేడ్చల్లో ముప్పై వేల యాభై ఐదు మందిని అర్హులుగా గుర్తించారు సో అర్హులైన వారికి ప్రజెంట్ రేషన్ కార్డు యొక్క శాంక్షన్ లెటర్ మాత్రమే ఇస్తున్నారు ఆ లెటర్లో ఉన్న రేషన్ కార్డ్ నెంబర్తో మీ దగ్గరలోని మీ సేవలో కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్లో కానీ ప్రింట్ తీసుకోవాలి మీ మొబైల్లో కూడా రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అది ఎలాగో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అంతేకాకుండా ఆధార్ నెంబర్తో రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో కూడా వీడియో చేస్తాను ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక కొత్త రేషన్ కార్డులో యాడ్ కానీ లేదా డిలీట్ చేయబడిన మెంబర్స్ విషయానికి వస్తే చాలామందికి వేరే రేషన్ కార్డులో పేరు ఉండడం వల్ల లేదా కొత్త కార్డుకి అప్లికేషన్ పెట్టుకునే కంటే ముందే పాత కార్డులో ఉన్న పేరు డిలీట్ చేయించకపోవడం వల్ల ఇప్పుడు అప్రూవ్ చేసిన కార్డులో నేమ్ అనేది యాడ్ కాలేదన్నమాట ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్డులో మెంబర్ని యాడ్ చేయాలన్నా లేదంటే ఏవైనా నేమ్ కరెక్షన్స్ చేయాలన్నా లేదా అడ్రస్ మార్చాలన్నా మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తాను చూడండి కాకపోతే ప్రజెంట్ ఆప్షన్ని సేవలో డిజేబుల్ చేస్తారు సో మొదటగా ఒక రెండు నెలలు మీరు కంటిన్యూ రేషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని చేసుకోండి లేదంటే మీ కార్డు బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది కొత్తగా పెళ్ళైన వారు సెపరేట్గా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి పాత రేషన్ కార్డులో ఉన్న పేర్లు తీసేసుకుంటున్నారు సో తొందర పల్లె అలాంటి పనులు చేయకండి ఎందుకంటే మీ సేవలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు తీసుకోవడం లేదు దానికి ఇంకో రెండు మూడు నెలలు టైం పట్టచ్చు ఒకవేళ అలాంటి అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను అప్పుడు మీరు నేమ్ డిలీట్ చేసుకుని కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ